నెల్లూరు నగరంలోని స్థానిక శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో ప్రజలు గత 30 సంవత్సరాల నుంచి నివాసం ఏర్పరచుకొని ప్రశాంతంగా జీవనం గడుపుతున్నారు. అయితే గత వారం రోజుల నుండి ఆ ప్రాంతంలో ఇల్లులు మరియు ఆలయాల మధ్యలో మైపాడ్ రోడ్ 4 వరుసల గల ప్రదేశంలో ప్రస్తుతం గవర్నమెంట్ వారు మంజూరు చేసిన బ్రాందీ షాప్ ఏర్పాటు చేశారు. కానీ ఈ ప్రాంతంలో చదువుకుంటున్నటువంటి చిన్నారులు, కాలేజీలకు వెళ్లే ఆడపిల్లలు తాగుబోతులు బెడద చూడలేక భయాందోళనకు గురవుతున్నారు. స్కూళ్లకు కాలేజీలకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నారు. దీంతో స్థానిక మహిళలు నేడు పెద్ద ఎత్తున బ్రాందీ షాప్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. గత 20 సంవత్సరాల నుంచి సదరు ప్రదేశంలో మద్యం షాపులు లేవని, ప్రస్తుతం ఈ బ్రాందీ షాప్ వినియోగదారుల వల్ల స్థానిక ప్రజలకు అంతరాయం కలుగుతోందని పరిసర ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. మాకు న్యాయం జరగాలని మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ ఆనంద్ జోక్యం చేసుకుని వెంటనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రాందీ షాపులను తొలగించాలని ఈ సందర్భంగా మురళి స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం నూతన మద్యం పాలసీ తీసుకొచ్చి ఇష్టానుసారంగా లైసెన్సులు ఇవ్వడం జరిగింది. ఇళ్ల మధ్యలో నివాస ప్రాంతాల్లో బ్రాందీ షాపులు ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక మహిళలకు ఉన్నటువంటి హక్కు కొత్తగా నూతన మద్యం పాలసీలో వచ్చినటువంటి వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా మేము షాపులకి లైసెన్స్ తెచ్చుకుంటున్నాము అని చెప్పారు. లైసెన్స్ తెచ్చుకుంటున్నారు అంటే స్థానికంగా ఉండేటువంటి మహిళలు నివాస ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి హక్కు లేకుండా ఎక్కడి నుంచో వచ్చి నూతన మద్యం పాలసీ షాపులకి, నూతన మద్యం పాలసీ ద్వారా షాపులకి లైసెన్స్ తెచ్చుకున్న వారికి అధికారం ఉంటుందా? అంటే స్థానికంగా ఉండే మహిళలు ఏమైపోవాలి? స్థానికంగా ఉండే మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. ఈరోజు ఒక్క మహిళ కూడా ఇంట్లో లేదు. నెల్లూరు సిటీ పరిధిలో ప్రతి వీధిలో మహిళ బయటకు వచ్చి మద్యం షాపుల్ని రద్దు చేయండి, బ్రాందీ షాపుల్ని తొలగించండి అని వాళ్ళు ఆందోళన తెలియజేస్తున్నారు. అంటే మహిళ అర్ధరాత్రి బయట తిరిగినప్పుడే స్వతంత్రం వచ్చింది అంటున్నారు, కానీ ఈరోజు పట్ట పగలు బయటికి రాలేని భయాందోళనకు గురవుతున్నాం. తాగుబోతుల్ని పెంచి పోషించడానికి ఆ ప్రభుత్వాలు ఉండేది, తాగుబోతులకు ప్రొటెక్ట్ కల్పించడానికని మేము అడుగుతున్నాం. ఎవరు అడిగారు మిమ్మల్ని పిచ్చలు విడితనంగా నూతన మద్యం పాలసీలో లైసెన్సులు ఇవ్వమని? మహిళలు ఒక్కసారి చూడండి, మహిళలకి భద్రత లేదు, మహిళలు భద్రత కోల్పోతున్నారు. కావాల్సింది బ్రాందీ షాపులు, నూతన మద్యం పాలసీ కాదు. మహిళలకి ప్రొటెక్ట్ కల్పించండి. చిన్న వయసు పెద్ద వయసు అనే మహిళ వాళ్ళు వరుస లేకుండా మహిళలు ఈరోజు మద్యం మత్తులో ఉండే మగవారు మహిళల మీద దాడి చేస్తున్నారు. అంటే మహిళల మీద వచ్చే మాన ప్రాణాలతో ఈ ప్రభుత్వం ఆదాయం పొందాలనుకుంటుందా? ఎవరిని అడిగి నూతన మద్యం పాలసీలో ఈదికి 10 షాపులు ఏర్పాటు చేశారు? ఇది కరెక్ట్ కాదు. వెంటనే మహిళలు అబ్జెక్షన్ చెప్పిన చోటల్లా బ్రాందీ షాపులు రద్దు చేయాలి. ప్రతి మహిళ బ్రాందీ షాప్ ఇక్కడ ఉండడానికి లేదు. స్థానికంగా నివాసాల్లో ఉంటే మహిళలు ఎంత భయాందోళనకు గురవుతున్నారో ఈ ప్రభుత్వానికి తెలీదా? తక్షణమే మహిళల అబ్జెక్షన్ చెప్పిన దగ్గర బ్రాందీ షాప్ తొలగించాలి. విద్యార్థులకి, మహిళలకి ఎక్కడైతే కాలేజీకి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా బస్సు ఒక కాలేజీ ఆగే దగ్గర కానీ గుడి బడి పని ప్రదేశాలని లేకుండా ఇష్టానుసారంగా మద్యం షాపులు పెడుతున్నారు. వెంటనే మద్యం షాపులు అబ్జెక్షన్ చెప్పిన దగ్గర తొలగించుకుంటే హైద్రాబాద్ నగర కమిటీగా మహిళలందరినీ ఏకం చేసి ఆ మహిళలకి మేము తోడు నిలబడతామని చెప్పి తెలియజేస్తున్నాం. గత 10 రోజులుగా శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో మద్యం షాపు వద్దని స్థానిక కుటుంబాలు, మహిళలందరూ కూడా అనేక రూపాల్లో ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఏదైతే నెల్లూరు నగరంలో ఒక 3-4 షాపులు ప్రజలు అభ్యంతర పెడుతున్నారో అటువంటి దగ్గర మద్యం షాపులు పెట్టొద్దు అనేటువంటిది మేము ప్రొహిబిషన్ అధికారులతో కూడా మాట్లాడతామని చెప్పడం జరిగింది. అయితే నిన్నటి నుంచి కూడా పోలీసు వారు కానీ ప్రొహిబిషన్ వాళ్ళు కానీ వచ్చి మహిళల యొక్క వారి అభిప్రాయాలను అడుగుతున్నారు. అడిగిన పక్షంలో ఇక్కడైతే మాకు బ్రాందీ షాప్ వద్దు, గత 30-40 సంవత్సరాలుగా శ్రీనివాస నగర్లో నివాసం ఉంటున్నాము, ఇక్కడ రోడ్డు వైండింగ్ జరిగిన దాంతో యూటర్న్ ఇక్కడ పక్కనే ఇచ్చున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలు కానీ, చదువుకునేటువంటి పిల్లలు కానీ, కాలేజీలకు వెళ్ళేటువంటి పిల్లలు కానీ, రోజువారీ పనులకు వెళ్ళేటువంటి మహిళలు కానీ ఇదే దారిన వెళ్లాల్సిన పరిస్థితి, రావాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ మద్యం షాపు పెడితే తాగినటువంటి వాళ్ళు డివైడర్ దగ్గర కూర్చుంటున్నారు, వచ్చే పోయే మహిళల్ని కామెంట్ చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఇప్పటికే అటువంటి ఇబ్బందులు పడ్డాం. కాబట్టి మాకు ఇక్కడ బ్రాందీ షాపు వద్దు, ఈ షాపును ఎక్కడికైనా తొలగించాలనేటువంటిది స్థానిక మహిళలందరూ కూడా కోరుతున్నాము. అదేవిధంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా శ్రీనివాస నగర మహిళలకు మేము మద్దతునిస్తూ ఏదైతే నెల్లూరు నగరంలో ఒక 3-4 చోట్ల అభ్యంతరాలు చెప్తున్నారు మద్యం షాపులు వద్దని, వెంకటేశ్వరపురం విజయ డైరీ వద్ద దగ్గర కానీ, అదేవిధంగా జగదీష్ నగర్లో కానీ, ఆత్మకూరు బస్టాండ్ వద్ద కానీ అభ్యంతరాలు చెప్తున్నారు. నెల్లూరు జిల్లాకి 182 మద్యం షాపులను కేటాయించారు. కేటాయించిన మద్యం షాపులో ఒక 3-4 చోట్ల మాత్రమే అభ్యంతరాలు పెడుతున్నారు. కాబట్టి ప్రొహిబిషన్ అధికారులు కానీ
పోలీస్ యంత్రాంగాన్ని ఆలోచించి ఈ మద్యం షాపుల్ని ఇక్కడి నుంచి తొలగించాలి. ఏదైతే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చే ముందు మేము అధికారంలోకి వస్తే మద్యం షాపుల్ని నియంత్రిస్తాము. గత ప్రభుత్వం కల్తీ మందును పంపిణీ చేసింది, 30,000 మంది చనిపోయారు. మేము నాణ్యత కలిగిన మందును పంపిణీ చేస్తామన్నారు. అదే విధంగా కేబినెట్ కూర్చొని ఈరోజు 99 రూపాయలకే మద్యం అందిస్తామని ఆఫర్లు ఇస్తున్నారు. నూతన మద్యం పాలసీ విధానం తెస్తున్నాము. ఇతర రాష్ట్రాలకు కూడా కేబినెట్ నుంచి ఒక టీము సర్వేకి వెళ్ళిందని అంటే మేము మహిళలందరం కూడా సంతోషపడ్డాం. అంటే నూతన మద్యం పాలసీ విధానంలో మద్యం షాపులను నియంత్రిస్తాము, బెల్ట్ షాపులను రద్దు చేస్తాము, క్రమంగా మద్యం మద్యపాన నిషేధం తెస్తారేమో అని అంటే ఆనందపడ్డాం. కానీ ఈరోజు ఈ నూతన మద్యం పాలసీ ఎలా ఉందంటే నారావారి మద్యం పాలసీ లాగుంది. ఉన్నటువంటి షాపుల కంటే 800 షాపులు అదనంగా లైసెన్సులు ఇచ్చారు. ఈరోజు అదేవిధంగా వేల సంఖ్యలో బెల్ట్ షాపులు ఇవ్వడానికి అనుమతులు సిద్ధం చేస్తున్నారు. దీన్ని మహిళలుగా మేము వ్యతిరేకిస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మద్యానికి కాదండి ఆఫర్లు ఇవ్వాల్సింది, నిత్యావసర సరుకులు ధరలు తగ్గించండి. ఏదైతే ఈరోజు మైనర్ బాలికల మీద, మహిళల మీద అత్యాచారాలు, హత్యలు, హింస జరుగుతుందో దానికి ప్రధాన కారణం ఈ మద్యమే. కాబట్టి మద్యం, మత్తు పదార్థాలను, అశ్లీల చిత్రాలను అరికట్టండి, నిరోధించండి. ఆ విధంగానే మహిళల్ని కాపాడండి. కానీ మహిళల యొక్క మాన ప్రాణాలతో ప్రభుత్వ ఖజానాన్ని నింపుకోవడానికి మద్యమే ప్రధాన ఆదాయ వనరుగా చూడొద్దనేటువంటిది మహిళలందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా శ్రీనివాస నగర్ లో ఉన్నటువంటి మద్యం షాపును వెంటనే ఇక్కడి నుంచి తొలగించాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.